బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ని ట్రయల్ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఆగస్టు 13 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను కోర్టు పొడిగించింది. మరోవైపు సీబీఐ కేసులో విచారణ ఆగస్టు 9కి వాయిదా పడింది. సీబీఐ చార్జ్షీట్పై రౌజ్ రెవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కవితను వర్చువల్గా హాజరుపరిచారు. సీబీఐ చార్జ్షీట్ను స్క్రూటనీ చేసేందుకు కొంత సమయం కోరారు కవిత తరపు న్యాయవాది. ఇప్పటికే సమయం ఇచ్చామన్నారు జడ్జి కావేరి బవేజ. విచారణ తర్వాత కేసు ఆగస్టు 9కి వాయిదా పడింది. ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు పొడిగించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి పూర్తి అప్డేట్స్. సరే, ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను మరోసారి ట్రయల్ కోర్టు పొడిగించింది. ఇక ఆగస్టు 13 వరకు కూడా కవితకు ఈడీ కేసులో, అంటే ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో ఆగస్టు 13వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ కాసేపటి క్రితమే జడ్జి కావేరి బవేజ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ఉదయం సీబీఐ లిక్కర్ కేసులో చార్జ్షీట్ పైన కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అయితే ప్రధానంగా వర్చువల్ ద్వారా కవితను, కవితతో పాటు లిక్కర్ కేసులో ఉన్న నిందితులందరినీ కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. సీబీఐ కేసులో కవితను A17 గా పేర్కొంటూ కవిత పైన ఇటీవల సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ కేసులో కేసు విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు కవిత డీఫాల్ట్ బెయిల్ కు సంబంధించిన కేసు విచారణ కూడా ఆగస్టు 5వ తేదీన ఉంది. ఈడీ కేసు కావచ్చు, సీబీఐ కావచ్చు, ఆమె డిఫాల్ట్ బెయిల్ కావచ్చు, వరుసగా అనేక తేదీలలో ఉన్నాయి. మరోవైపు సీబీఐ చార్జ్షీట్ ను స్క్రూటిని చేసేందుకు కొంత సమయం కావాలని కూడా కవిత తరపు న్యాయవాది ఈ రోజు కోర్టు ముందు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇక సమయం ఇచ్చే ప్రసక్తి లేదన్న అంశాన్ని కావేరి భవజ ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో సీబీఐ కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం ఆగస్టు 9వ తేదీన విచారణ జరగబోతుంది. ఇక ఈడీ కేసులో ఇప్పటికే ఆమె తిహార్ జైల్లో ఉంది. ఆ కేసుకు సంబంధించిన విషయంలో కూడా ఆగస్టు 13వ తేదీ వరకు కూడా ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కాచబడిన తీర్పు. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉంది. నరేష్ రైట్. సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.